బిస్మిల్లా హిర్వాహమా నిర్వాహీమ్ అస్సలం వరహమతుల్లా వరకా సోదరులారా సోదరి నేను చెప్పబోయే అంశం పేరు యౌమి అరఫ అంటే తొమ్మిదవ తేదీ దిల్ హజ్జా నెల ఉపవాసం యొక్క ఘనత నేను చెప్పబోయే హదీసు ముస్లిం గల హదీసు గ్రంథంలో ఉన్నది హదీసు శ్రద్దగా వినండి అన అర్థం హజరత్ అబు ఖతాదా రజియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుని ఇట్లు తెలిపిరి సుఇల అన్ సౌమి యౌమి అరఫత అర్థం అరఫా రోజు ఉపవాసం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడగగా ఫఖాల్ ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం గారు ఇలా అన్నారు ఆ ఒక్కరోజు ఉపవాసముంటే ఆ మనిషివి వెనుకపోయిన ఒక సంవత్సరము పాపాలు ముందు వచ్చే ఒక సంవత్సరము పాపాలు తుడిపివేయబడతాయని ఇంతటితో హదీస్ అయిపోయినది సోదరులారా సోదరి మనులారా హదీసు అర్థమైనది కదా కేవలం పండుగ కన్న కన్నా ఒకరోజు ఎనుకల తొమ్మిదవ తేదీ హజ్జా నెల ఒక్కరోజు ఉపవాసం ఉంటేనా రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి రెండు సంవత్సరాలు ఒకరోజు ఒక సంవత్సరం ఎనుకవి ఒక సంవత్సరం ముందువి అందుకోసం ప్రతి మనిషి కూడా ఈ ఒక్కరోజన్న కానీ కనీసం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఉండాలి మరి ఇంకో మాట ఏమిటంటే ఏ ఏ దేశాలలో బక్రీద్ పండుగ జరుగుతుందో ఆ యొక్క దేశాలలో ఎనుక ఒక్కరోజే ఇక్కడ యోమే అరఫా అంటే ఒకరోజు ఎనుక ఎక్కడైతే మక్కానగరంలో ఒకరోజు మనకన్నా ముందు జరుగుతుంది అలా కాదు ఒకరోజు మన ఇండియాలో ఎప్పుడైతే బక్రీద్ పండుగ జరుగుతుందో ఆ రోజు కన్నా ఒక్కరోజు మాత్రమే ఎనుక జిల హజ్జా నెల ఏ ఏ దేశాలలో తొమ్మిదవ ది లహజ్జ అవుతుందో ఆ రోజు ఉపవాసం ఉంటే ఈ ఘనత వారికి దొరుకుతుంది అల్లా తల మన అందరికీ ఈ ఒక్కరోజు బక్రీద్ పండు కన్న వెనుక ఈ ఒక్కరోజు అన్న గాని ఉపవాసం ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమెని అరబ్బల